జనరల్ గా యుఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఏమేం తీసుకొస్తారు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో మా మమ్మీ ఇక్కడ ఉంది. మీరు బాగున్నారా? బాగున్నది. ఎట్లున్నది? గిఫ్ట్లు ఎట్లున్నాయి అన్ని కామెంట్ పెట్టండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎకో షో 8. ఇది అలెక్సా అంటారన్నమాట, చాలా మందికి అట్లయితే తెలిసి ఉంటది. ఓపెన్. సో ఇది మా డాడీకి ఇంట్రెస్ట్ అన్నమాట, అందుకే తీసుకున్నాను. ఇది దీనిలో మనం న్యూస్ చూడొచ్చు, మూవీ సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, స్మార్ట్ థింగ్స్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేయొచ్చు. అలెక్సా అంటే అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్పాను. ఇంకా కొంతమందికి దీని గురించి ఐడియా లేదు. సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా ఒక అతను నన్ను అడిగాడు అనమాట, ఇది ఐప్యాడ్ ఏంటి అని. మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయనకు అర్థమైంది. చాక్లెట్స్ తింటాగానే ఎవరు తింటారు? చిన్నపిల్లలు ఎవరో ఒకరు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, పౌల్ట్రీ దగ్గర కూడా వాళ్ళు ఉంటారు కదా అని వాళ్ళకే. వాళ్ళ దగ్గరకి యూజ్ అయితే లేదు. మా పౌల్ట్రీలో వర్కర్స్ ఉంటారు అనమాట, అక్కడ చాలా మంది ఉన్నారు కిడ్స్, వాళ్ళకని చాక్లెట్స్ ఇస్తాం. వాళ్ళకి ఇస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. యుఎస్ నుండి ఇండియాకి వచ్చే ప్రతి ఒక్కరు డిఫాల్ట్ గా తీసుకొచ్చే ఐటమ్ ఏంటి అంటే చాక్లెట్స్ అయితే కంపల్సరీ అనమాట. అండ్ నేనైతే ఒకదాన్నే వచ్చాను కాబట్టి నాకు వచ్చేసి వెయిట్ లిమిట్ చెకిన్ బ్యాగ్స్ 46 kgs ఉండే. సో మోస్ట్లీ ఉన్న వెయిట్ అంతా కూడా నేను గిఫ్ట్స్ కోసమే ఉంచేసాను. నా పర్సనల్ స్టఫ్ అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. ఆల్మోస్ట్ 2 suitcases నిండా మొత్తము గిఫ్ట్సే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఇండియాలో ఫుల్ షాపింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఈ చాక్లెట్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట. స్పెషల్గా మా మమ్మీ కోసమే తీసుకొచ్చా. ఇందులో కూడా అజార్టెడ్ చాక్లెట్స్ ఉంటాయి. దీనిలో 5 types చాక్లెట్స్ ఉంటాయి అన్నట్టు, 5 flavors. ఇవి చాలా ఇష్టమైంది నాకు. ఇది ఒకటే, వేరే చాక్లెట్లు అంతగానో నచ్చాయి. ఇవి అవే సీరమ్స్, హెయిర్ సీరమ్స్. సీరమ్స్ నా హెయిర్ అంతా రింగ్ల జుట్టు అండి, అందుకే తెమ్మను. సీరమ్ ఈ మధ్యలోనే వాడుతున్నా. సో యుఎస్లో హెయిర్ ప్రోడక్ట్స్ అయినా లేకపోతే హెయిర్ స్టైలింగ్ టూల్స్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. క్వాలిటీ అయినా కూడా అండ్ మోడల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది తెప్పించుకుంటారనమాట ఇక్కడ నుండి. ఈ 2 serums మా మమ్మీ యూజ్ చేస్తారనమాట హెయిర్కి. ఇవి బాగా పనిచేస్తాయంట. సేమ్ కంపెనీ ఇక్కడ ఇండియా తీసుకొని వాడిన, ఈసారి యుఎస్ నుంచి తీసుకొచ్చి. హీట్ ప్రొటెక్ట్ అండ్ స్ప్రే. ఓ అదా, హెయిర్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా పార్టీకి అట్లా వెళ్ళిన ఫంక్షన్కి. ఇప్పుడు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ మీకు చెప్పకుండా తీసుకొచ్చిన. ఏంటిది చూడు, ఏది అర్థం చెప్తు కదా. చెప్పినావు కానీ మరి నాకెందుకే 2-3 నెలలకు ఒక పార్సల్ పంపిస్తావు? నేను కూడా అర్థం చెప్తున్నాను. ఇవి నువ్వే పంపించాలి. ఏంటిది చూడు చూడు, ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత చెప్పు. నేనైతే వచ్చేటప్పుడు ఏది తీసుకురాకమ్మా అని చెప్పాను, ఎందుకంటే అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి వద్దని చెప్పిన. మరి నాకు తెలియకుండా ఏం తెచ్చిందో చూడాలి. ఇదేంటిది ఓపెన్ చేయకముందే దగ్గర బాక్స్ ఇది అద్దంటి కదా, ఇటు సైడ్ తిప్పు తీయాలా? ఏంటిదో ఎయిర్ షేడ్ చేసుకుంది కదా, వద్దని చెప్తు కదా. వద్దని చెప్పినావు కానీ తీసుకున్నా. సో ఇది T3 హెయిర్ స్ట్రైట్నర్ అనమాట, అంటే హెయిర్ స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్లీ చేసుకోవచ్చు. దీంతో స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్లీ చేసుకోవచ్చు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. పిల్లలు అసలు ముట్టుకుంటే కాలుతుంది, జాగ్రత్త. డైరెక్ట్ మనం ఆన్ చేసి మర్చిపోతాం కదా, అట్లా ఆ కిడ్స్ ఉండరు కదా ఆడుకోవడం దాంతోనే అసలు ముడతారు, జాగ్రత్త అని. లింక్స్ ఉంటే నేను పెడతాను, ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది బ్లో డ్రైతో పాటు హెయిర్ వాల్యూమ్ వస్తుంది అనమాట. సో వాల్యూమైజర్ అండ్ ఒకటేసారి డ్రై అవుతుంది, వాల్యూమ్ వచ్చేస్తుంది హెయిర్ కి. ఓపెన్ చేయు, ఇది ఏం చెప్పు, ఓపెన్ చేసి చెప్పాను. ఏమైనా అర్థమైతేనేమో చూద్దాం కదా, అసలు ఏంటి ఇది, ఏం అర్థం అవ్వట్లేదు, దీని ఫిగర్ కూడా ఏం కనవట్లేదు. ఓపెన్ చేయాలి. ఇది లేడీస్ స్పెషల్ అనమాట, అది ఏంటో చూడండి. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత
సో ఇది స్టీమ్ అండ్ ఐరన్ అనమాట. ఇది 2-in-1. బేసిక్గా మనకి నెట్టెడ్ క్లాత్, పట్టు చీరలు, కొన్ని చీరలు సన్నని క్లాత్ లెహెంగాస్ అలాంటివి ఉంటాయి కదా, ఈవెన్ షర్ట్స్ అయినా కూడా డైరెక్ట్ ఐరన్ చేస్తే పాడవుతుంది క్లాత్ అనుకున్నప్పుడు స్టీమ్ తో ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ లాగా కూడా వాడుకోవచ్చు. ప్లస్ ఇది స్టీమ్ కి చీరలు కాలకుండా పాడగాకుండా ఉంటాయి. బయట ఎంత పెద్దగా ఉన్నాయి కదా, చిన్నదే తింకివి వాటి హోల్డర్స్ మార్చుకోవచ్చు ఇవి. ఇది నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసి చీర వేసినప్పుడు వీడియో చేద్దాం. లేదు ఐరన్ ఎలా చేస్తారు, ఇది ఈ పైన కవర్ తీసి చూపిస్తాను నీకు. ఇందులో వాటర్ పట్టుకొని తర్వాత ఇక్కడ నుంచి స్టీమ్ వస్తుంది, దీనిలో నుంచి స్టీమ్ వస్తుంది. జస్ట్ సన్నపు చీరలు ముడతలు అవుతాయి, చున్నీలు షర్ట్స్ కూడా ఉంటాయి కదా కొన్ని, ఐరన్ ఎక్కువ వాడద్దు అని. ఇది కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఇది నేను 2 తీసుకొచ్చింది, నీకు లేదు నచ్చింది అది ఉంచుకొని ఇంకొకటి నేను ఉంచుకుంటాను. చూడే అది చూసిన తర్వాత చెప్పు. బాగుందా అండి, నీకు నచ్చిందా చెప్పు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందే అంటే కమెంట్స్ లో చెప్పండి. నచ్చితే నాకు చాలా బాగుంది, అది కూడా పెట్టుకో. సేమ్ గానే వేరే డైరెక్ట్ కామెంట్ పెట్టండి, ఎలా ఉంది, బాగుందా బాగాలేదా. సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ రెండు కాంబినేషన్ అన్నట్టు ఇది బాగుంది. ఇంకొకటేమో వైట్ డయల్ తెచ్చిన, సేమ్ ఇట్లాంటిదే వైట్ డయల్ ఉంటుంది, ఇది బ్లూ డయల్ కదా. నాకు ఇది నచ్చింది, నీకు ఇది నచ్చింది కదా, నువ్వు ఇది తీసుకుంది అనుకుంటా అంటున్నావు. కానీ ఇది కూడా బాగుంది. ఫస్ట్ ఇదే సెలెక్ట్ చేసినాం యాక్చువల్గా వాచ్ వైట్దని, కానీ మళ్ళీ తర్వాత సరే చూద్దాంతే రెండు మోడల్స్ ఉన్నాయి కదా అని రెండు తీసుకున్నాం. ఏది నచ్చుతుంది నీకు తెలియదు, నాకు దేనికంటే అదే బాగా నచ్చింది. ఇది కూడా పర్లేదు, బాగానే ఉంది అని కొంచెం ఎక్కువ నచ్చింది. అది మీకు నచ్చింది చెప్పండి, కొంచెం దగ్గర పాటు. మీకు ఏది నచ్చితే అది నేను ఉంచుకుంటా, మీకు నచ్చింది చెప్పండి. నాకైతే కొంచెం దీనికంటే బ్లూ నచ్చినట్టు అనిపిస్తుంది, కాకపోతే మీకు ఏది నచ్చితే అది నేను ఉంచేసుకుంటా. కామెంట్ పెట్టండి, ఈ వాచ్ బాగుందని పెట్టండి. ఏ వాచ్ బాగుంటే మీకు నచ్చిందే నేను ఉంచుకుంటా. ఒక టైప్ చాక్లెట్స్ అన్నట్టు పీసెస్ ఉంటానైతే హ్యాపీగా ఫీల్ అయింది. చిన్న ఇవి చిన్నపిల్లలకి, ఇవి ఎట్లా అంటే ఫ్రూట్ గమ్మీస్ అన్నట్టు. ఇవి కొంచెం హెల్దీ స్నాక్, దీనిలో ఆర్టిఫిషియల్ షుగర్స్ అట్లా కూడా ఉండవు. ఇవి కొంచెం మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, వాళ్ళకిద్దరు అమ్మాయిలు అనమాట, వాళ్ళకిద్దాము అన్నట్టు. గౌతమ్ గౌతమ్ వాళ్ళ పిల్లలకి ఇట్లాంటివి, ఇద్దరు పాపలే, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి. ఇది వాళ్ళకి వాళ్ళ పాపకి డ్రెస్, వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు అనమాట. ఇదేమో చిన్న పాపకి తీసుకున్నా, చిన్నపాప. ఇదేమో వాళ్ళ ఇంకొక అమ్మాయికి అనమాట, పెద్ద అమ్మాయికి. అవును, ఇది కలర్ చాలా బాగుంది, కాకపోతే దీనికంటే చిన్న అమ్మాయిదే బాగుంది. నాకు నచ్చింది, సేమ్ ఇది బాగుంటారని. ఇవో కాకపోతే వైట్ ఎవరికైనా ఇష్టం ఉంటది కదా, చిన్న పాప కాబట్టి అది మంచిగా ఉంటది. ఇదైతే ఆమె కొంచెం స్లీవ్లెస్ డిజైన్ కూడా వచ్చింది ఇట్లా బెల్ట్ లాగా అని తీసుకుంటాను. బెల్ట్ చాలా ఫ్యాషన్ కదా, రోజొక్క షాపింగ్ పోయినా, రోజొక్క షాపింగ్ ఏమి అదేంటి చెప్పు అన్నయ్య, అదేంటి అమ్మ చెప్పు, ఏంటి పర్ఫ్యూమ్ ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను మా మమ్మీకి, స్మెల్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇది కొంచెం బాగుంది స్మెల్, ప్లస్ ఆర్టిఫిషియల్ ఏం లేదు ఇందులో, న్యాచురల్ అని చెప్పారు. సరే ట్రై చేద్దాం తీసుకొచ్చిన, ఇట్లా అనుకుని చూసుకోవాలి. బాగా స్మెల్ మస్తుంది, బాగుందా. సో అక్కడ నావి కొన్ని శారీస్ ఉండే అనమాట, సో వాటికి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుందాం అని చెప్పి తెప్పించుకున్నా, ఇక్కడ ఇండియాకి తీసుకొచ్చాను. ఇంకొక చాక్లెట్ ప్యాకెట్ ఇందాక చూపించాను కదా, సో దీనిలో 150 పీసెస్ ఉంటాయి అన్నమాట. ఈ చాక్లెట్ దానిలో అన్ని టైప్ మల్టీవైటమిన్స్, చాలా మంది మల్టీవైటమిన్స్ కూడా తీసుకొస్తారండి యుఎస్ నుండి వచ్చే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్కి అందరు వాడతారు కదా మల్టీవైటమిన్స్ అట్లా.
ఇది ఫిష్ ఆయిల్ పెద్ద మాటలేసినే ఇది మా మమ్మీకి ఫిష్ ఆయిల్ వీళ్ళు ఇక్కడ ఎలాగో వేసుకోరు కానీ అందరూ మల్టీవిటమిన్స్ వేసుకోరు కాబట్టి నేను అన్ని తీసుకొని వస్తాను పెద్ద మాటలేసినే ఎందుకు ఇట్లా ఎన్ని ఉంటాయి 400 టాబ్లెట్స్ ఉన్నాయి వన్ ఇయర్ వస్తుంది వన్ మంత్ ఉండ క్లియర్ విటమిన్ త్రీయా ఏమండి ఇవి కూడా అన్నీ మల్టీవిటమిన్స్ ఒకటి మా డాడీకి मल्टीविटामिन्स अच्छी उठाएँ टेस्ट यानी फ्रेश तैयार मल्टीविटामिन्स प्रोटीन पाउडर प्रोटीन पाउडर नेक्स्ट मेन्स गिफ्ट्स आलोचे आलोचे रिसर्च चला शेड्स इंका पर्सेस पर्फ्यूम्स पर्फ्यूम अद्दी अंड पर्सेस इतने सेंटिमेंट यूएस वालू అక్కడేం చెప్తారు పరిసిస్తేనంటే మనం వాళ్ళని డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని ఇచ్చినట్ట అన్నట్టు గిఫ్ట్ అందుకే మా అన్నయ్య డబ్బులు బాగా సంపాదించాలని సో వాలెట్ ఇస్తే ఏంటంటే మనకి వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుంటది అని చెప్పి మనం కొంచెం బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు కూడా అంట అందుకోసం అని చెప్పి నేను ఇంకా ఫిక్స్ అయిపోయినా అన్నమాట ఏది నచ్చితే అది తీసుకుంటాడు అన్నట్టు రెండు కంపెనీలే తీసుకొని వచ్చా సో నీకు ఏది నచ్చితే తీసుకో కూడా పర్స్ తీసుకొచ్చాను బోస్ ఇయర్ బర్డ్స్ కూడా తీసుకున్నాను అన్నమాట సో ఇది బాగున్నాయి రివ్యూస్ అందుకే ఇది తీసుకున్నా ఇంకొకటి మా డాడీకి చాలా గిఫ్ట్లు చేసిన ఫస్ట్ ఒక వాచ్ తీసుకున్నా నాకు ఆ మోడల్ ఇప్పుడు పెట్టుకున్నది ఓల్డ్ మోడల్ అని అన్నాడు సరే ఏం తీసుకున్నాము అంటే ఇంకా లాస్ట్కి నాకేం ఐడియా వచ్చిందంటే పర్స్ అయితే తీసుకున్నా ఒకటి ఎలాగో డాడీకి ఇంకొకటి ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామని రేబన్ గ్లాసెస్ తీసుకున్నా షేడ్స్ ఇవి వచ్చిన తర్వాత పెట్టుకొని చూసి వీలైతే నేను అది కూడా పెడతాను ఇంకా మీరు ఇవి మా అన్నయ్యకి స్పెషల్ చాక్లెట్స్ ఫెర్రర్ రాచర్ ఇవి ఇవి బాగా ఇష్టం కదా మా మమ్మీ డాడీ పెద్దగా ఏమి ఇష్టం ఉండదు మా అమ్మకి తిందాక ఆ చాక్లెట్ కానీ మా డాడీ అసలు చాక్లెట్స్ తినాడు అందుకే మా అన్నయ్యకి తీసుకొచ్చిందండి అవి బాగుంటాయి వీళ్ళిద్దరే కొంచెం తింటే నీకు ఇస్తా తిను మా కజిన్ ఒక ఆయన ఉంటాడు మా చిన్న మామ వాళ్ళ కొడుకు వాళ్ళకి రీసెంట్ గా చిన్న పాప పుట్టింది అన్నమాట సో ఆమెకి ఫ్రాక్ తీసుకున్నా బాగుంది మోడల్ అని కలర్ మంచి ఉందని చెప్పి తీసుకున్నాయి పెద్ద ఇవి పెద్ద సైజే తీసుకొచ్చిన యుఎస్ నుంచి అందరూ ఇండియాకి ఏమేమి తీసుకొస్తారా అని చాలా మందికి డౌట్ ఉంటది అది వీడియో ఇస్తే అందరు క్లియర్ అయిపోయి ఉంటది సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండ్ నేను నెక్స్ట్ కూడా అన్ని బ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇండియాలో ఉన్న రోజులు సో డూ వాచ్ అండ్ ఫాలో థ్యాంక్ యూ బై బై